ഇൻഡോ ബ്രിട്ടീഷ് അഡ്വാൻസ്ഡ് പെയിൻ ക്ലിനിക് നൊപ്പിമയം സർജറി ദൂരം ഒരു പൊളിറ്റീഷ്യനെ പക്കന പെട്ടണ്ടി ഒരു മന്ത്രിനെ പക്കന പെട്ടണ്ടി ഒരു എംഎൽഎ ഇവന്നീ പക്കന പെടത്തെ പാലമൂരു ബിഡ പ്രസ്തുത പരിസ്ഥിതിയിൽ എല്ലാം ഉണ്ടായി അപ്പോൾ ഇപ്പോൾ വനപരിസ്ഥിതി గురించి ആ പ്രാന്തം గురించి ആ ജില്ല గురించి മാట్లాడుకోవాలంటే നിരഞ്ജൻ റെഡ്ഡിക്ക് മുൻപും നിരഞ്ജൻ റെഡ്ഡി తర్వాతని മാట్లాడుకోవాల్సిందే ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ డిసెంబర్ 3 తర్వాత రాబోయేది మా సర్కారే అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్పగలుగుతున్నారు తోడు పెళ్లి కొడుకుల ఆరాటం ఉంటది దాన్ని సో ఆ తోడు కూర్చున్నళ్ళకుండి ఆరాటం ఏందంటే పెళ్లి నాకే అన్నట్లుంట సంబరం 100 స్థానాల డిపాజిట్ కోల్పోయిన పార్టీ మేము డిసెంబర్ 3 తర్వాత ఎన్నికల కోసం బీజేపీ చెప్తే నమ్మేది ఎవరండి డిపాజిట్లు కోల్పోయేటువంటి బీజేపీ అని మీరంటే బిఎల్ సంతోష్ కీలకమైనటువంటి కామెంట్స్ తెలంగాణలో హంగ్ గవర్నమెంటే వస్తుంది ఎలా అయినా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఇప్పుడు మేము మాట్లాడే ప్రతి మాటకు కట్టుబడి ఉంటున్నాం వాళ్ళ తరపున ఎవరైనా కట్టుబడి ఉంటారా ఇదే బిఎల్ సంతోష్ కట్టుబడి ఉంటాడా ఒకవేళ హంగ్ రాకపోతే ఏం చేస్తాడు మాట్లాడమన్నండి వాళ్ళ అమిత్ షాను లేకుంటే వాళ్ళ ప్రధానమంత్రి గారును కాంగ్రెస్ అదే అంటోంది బీజేపీ అదే అంటోంది మేము ఇప్పటిదాకా మీరు ఏదైతే అక్రమంగా సంపాదించారో వాటన్నిటినీ కక్కిస్తాం ఈ దేశంలో సుదీర్ఘ పరిపాలన చేసింది కాంగ్రెస్ ఈ దేశంలో అతి ఎక్కువగా స్కామ్లు బయటపడ్డది కాంగ్రెస్ పరిపాలన రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ అది మీరు మంది మీద ఆరోపణలు చేస్తామంటే ఏమైనా అర్థపడతాం ఉండాలి కదా గతంలో తెలంగాణలో పర్టికులర్గా పాలమూరు వెనకబడలేదు పాలమూరును వెనకబడ్డ వారు పరిపాలించడం వల్లే వెనకబడింది అనేటువంటి కామెంట్లు కూడా వినిపించాయి సమైక్య రాష్ట్రంలో ఉంటున్నప్పటికీ కూడా తమ తమ ప్రాంతాలకు మేలు జరగడం కోసం పట్టుబట్టి సాధించి జిద్దుబట్టి చేసినటువంటి నాయకులు ఉన్నారు ఫలితాలు సాధించిన వాళ్ళు ఉన్నారు ఆంధ్రలో జయనిస్తలేరు అనేటువంటి నెపం పెట్టి గమ్ము ఉండడం అది చాతగాంతరం ఆ జిద్దుతో ప్రయత్నం చేయకపోవడానికి ఆటంకం ఏంది బానిస మనస్తత్వము రాజీ మనస్తత్వం యూజువల్గానే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనిపిస్తుంది ఈసారి రెండు దఫాలుగా అయిన తర్వాత ఆ ప్రభుత్వ వ్యతిరేకత లేదా అసలు ఏ హామీలను మేము ఇచ్చినా నెరవేర్చలేదు కుటుంబ పాలన అనేది ఉంది అవినీతి అనేది ఉంది ప్రతి ప్రాజెక్ట్ లో కమిషన్లు ఉన్నాయి అనేటువంటి విపక్షాల వాదన సరైనది కాదా ఒట్టిగా మాట్లాడేటువంటి మాటల్ని సొల్లు కబుర్లు జొల్లు కబుర్లు అంటారు తెలంగాణలో పట్టగాల్సి మీదేసేటువంటి దాన్ని ప్రజలు ఎప్పుడు పట్టించుకోరు పాలమూరు రంగారెడ్డి అసలు పూర్తి కాకుండానే ప్రారంభం చేశారు హడావిడిగా ఎలక్షన్స్ కోసమే మీ ఎత్తుగడ అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి వాళ్ళకి అవగాహన లేదు అప్పటికి చాలా చాకచక్యంగా చేసింది ఏంటంటే 70 ఎంఎస్ ఆఫ్ వాటర్ మాకు డ్రింకింగ్ వాటర్ అలొకేషన్ సో ఆ డ్రింకింగ్ వాటర్ అవసరాల మేరకైనా మా పనులు కొనసాగిస్తామని మేము ఆ పనులు చేసుకుంటూ వచ్చాము సో నెంబర్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు కేసీఆర్ ఒకసారి మైదానంలోకి దూకి ఆయన ప్రచారం మొదలుపెట్టిన తర్వాత డెఫినెట్గా స్వింగ్ ఎప్పుడు కేసీఆర్కి ఉంటుంది నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ పాలమూరు ప్రజలు మాత్రం ఆయన్ని ప్రేమగా ఆప్యాయతతో నీళ్ల నిరంజన్ రెడ్డిగా పిలుస్తుంటారు ఎస్ ప్రస్తుతం మనం ఉన్నాము వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారితో నిరంజన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అండి సో ఫస్ట్ నేను దాంతో స్టార్ట్ చేస్తాను నీళ్ల నిరంజన్ రెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇలా పిలవడంలో మీకు ఏదంటే మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ లేకుంటే ఇష్టమైన థింగ్ అంటే ఏం చెప్తారు మీరు అంటే సహజంగానే ప్రజలు తాము మెచ్చి ఇచ్చినటువంటి పేరు తాము మెచ్చి పిలుస్తున్నటువంటి పేరు ప్రేమకు పిలుస్తున్నటువంటి పేరే ఇష్టం సహజంగా ఎందుకంటే అది మామూలుగా యాదృచ్ఛికంగా జరిగేటువంటిది కాదు ఎంతో పట్టుదలతో ఎంతో కృషి చేసి సుదీర్ఘకాలం నా రాజకీయ జీవిత ప్రారంభం నుంచి కూడా నా వాదనలు ప్రతివాదనలు నా పని ప్రతి మాట ఎక్కడ మాట్లాడినా ఏ వేదిక మీద మాట్లాడినా 35 ఏళ్ల నుంచి కృష్ణానది నీళ్లతోనే ప్రారంభించిన ఎప్పుడు మాట్లాడినా సో బహుశా దాని పరంపరలో తెలంగాణ ఉద్యమానికి నీటి ప్రాధాన్యత అంటే నీరే ప్రధానమైనటువంటి ఒక అంశం సాగునీరు తాగునీరు మనం ఎంచుకున్నటువంటి నీళ్లు నిధులు నియామకాలలో అదే ట్యాగ్ లైన్ కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమము దాని యొక్క విస్తృత ప్రచారము భావజాలము అంతిమంగా రాష్ట్ర సాధన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం
తలకెత్తుకున్నటువంటి అతి భారీ ప్రాజెక్టులు, దాంట్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, ఇవన్నీ వెరసి నీటి చుట్టే మొత్తం ఆందోళన అంతా. కాబట్టి దాన్ని సాకారం చేసిన ప్రతి సందర్భంలో కూడా ప్రజలు దాన్ని దగ్గర నుంచి చూసి గమనించినారు. అంటే ఎన్ని కష్టాలు పడితే, ఎన్ని తిప్పలు పడితే, ఎంత బాధపడితే, ఎంత శ్రమిస్తే ఈ నీళ్ళు వచ్చినాయి కదా అనేది ప్రజల అనుభవంలో ఉంది. సో ఈ చేసిన కృషి మనవాసించింది కాదు, ఫలితం సహజంగా రావాల్సిందే. కానీ ప్రజలు వాళ్ళకి జరిగినటువంటి మేలు దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు వాళ్ళుగా ఇచ్చినటువంటి కితాబ్ ఇది. సో ఇప్పుడు 35 ఏళ్ళుగా మీరు వ్యవసాయంతో పాటుగా రాజకీయం ఇవన్నీ చూస్తున్నప్పటికీ, న్యాయవాదిగా చూస్తున్నప్పటికీ కూడా అంతకు ముందు నుంచి పాలమూరు పరిస్థితులు అంటే ఏంటో మీకు తెలుసు. అక్కడి నుంచే వచ్చిన వ్యక్తిగా అప్పటికీ ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితులను ఒకసారి చూసుకుంటే, ఒక పొలిటీషియన్ని పక్కన పెట్టండి, ఒక మంత్రిని పక్కన పెట్టండి, ఒక ఎమ్మెల్యే, ఇవన్నీ పక్కన పెడితే పాలమూరు బిడ్డ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అప్పుడు ఇప్పుడు? ఇది మా జీవితకాలంలో, అంటే మేము యువకులుగా ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి అంశాలు లేదా ప్రస్తుతించిన అంశాలు, నినదించిన అంశాలు, పోరాడిన అంశాలు మా జీవితకాలంలో మా తరంలోనే ఇవి సాకల్యమవుతాయనేటువంటిది మాకు కొంత నమ్మశక్యంగా లేకుండే. అవుతుంది అని తెలుసు, కానీ అయ్యే వరకు మా తరంలోనే అవుతుందా అనేటువంటి ఒక సంశయం ఉండేది. కానీ మా తరంలోనే కావడం అనేటువంటిది అది అమితానందమైనటువంటి విషయం, జీవితానికి ఇచ్చినటువంటి అతి గొప్ప తృప్తి. అంటే ఏ బీడుభూములలో మేము సంచరిస్తూ, ఏ బీడుభూములలో నడయాడుతూ, ఏ ప్రజల అంశాల గురించి మాట్లాడుతూ వచ్చినామో అవన్నీ వాళ్ళ ఆకుపచ్చని పంట పొలాలు అయిపోయి, సస్యశ్యామలం అయిపోయి, ఎక్కడ చూసినా నీళ్ళు అయిపోయి, ఎక్కడ చూసినా పంటలు అయిపోయి, ప్రజల మోమున చిరునవ్వు అనేటువంటిది, ఒక ఆత్మవిశ్వాసం ప్రజల్లో అనేటువంటిది ఈ జీవితానికి ధన్యం అనిపిస్తుంది. సో బీయింగ్ ఏ ఎమ్మెల్యే, వనపర్తి ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పుడు మీరు చూపించిన మార్క్, లేకపోతే మీరు అక్కడ సాధించినటువంటి మార్పు అంటే ఏం చెప్తారు? అంటే నేను వ్యక్తిగత కాంక్షకో వ్యక్తిగత కీర్తికో నేను ఏనాడు పాకులాడలే. నా నైజం కూడా అది కాదు, నేను నమ్మే సిద్ధాంతం కూడా అది కాదు. ఒక నాయకుడు కానీ ఒక ప్రతినిధి కానీ ప్రజల్లోంచి పుట్టుక రావాలి, ప్రజల అవసరాల మేరకు పనిచేయాలి, ప్రజలే ఆ నాయకుడిని నడిపిస్తారు. ప్రజల విశ్వాస నిశ్వాసాలు, వాళ్ళ ఆలోచన ధోరణే నాయకుడి యొక్క ఆలోచన ధోరణిగా ఉంటేనే అది కలిసిపోతుంది. మనమేదో ప్రత్యేకమైన మనుషులం, మనకున్న తెలివితేటలతో ఏదో గొప్ప చేసినామని చెప్పుకోవడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఏ ప్రజల అంశాలని, ఏ మౌలిక అంశాలని లేవనెత్తినానో నేను జీవిత పర్యంతం ఇప్పటిదాకా విద్యార్థి నాయకుడి నుంచి మొదలు పెడితే న్యాయవాదిగా, రాజకీయవాదిగా, తెలంగాణవాదిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అవే అంశాల పరిష్కారం కోసం ఒక చిత్తశుద్ధితో, ఒక నమ్మిన విశ్వాసానికి కట్టుబడి పనిచేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఇవాళ ఒకటి మనం ఒక సుదీర్ఘ లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం ప్రజల కోసం మేలు జరగాలని తలంచి నిజంగా చిత్తశుద్ధితో పనిచేస్తే దాని ఫలితం వస్తుంది అనేది ఒకటి రూఢైంది నా జీవిత దీంట్లో అనుభవంలో. తర్వాత మునుపటికి ఇప్పటికీ అంటే ఈ బేరీజు వేసుకొని చెప్పడం కంటే కూడా ప్రజలు మాట్లాడుకునే మాటని మళ్ళీ నేను చెప్తున్నా. వనపర్తి గురించి, ఆ ప్రాంతం గురించి, ఆ జిల్లా గురించి మాట్లాడుకోవాలంటే ఒక శకం నిరంజన్ రెడ్డికి ముందు, నిరంజన్ రెడ్డి తర్వాత అని మాట్లాడుకోవాల్సిందే. అంతే తప్ప ఇంకా కంపారిజన్ లేదు, కంపారిజనే లేదు, నో కంపారిజన్ అట్ ఆల్. నాకంటే ముందు, నేను వచ్చిన తర్వాత, వాట్ ఈజ్ లైఫ్, ప్రజలేంది, ప్రజల స్థితిగతులేంది, అక్కడ ఉనగూరిన మేలేంది, జరిగిన అభివృద్ధి ఏంది, జరుగుతున్న సంక్షేమం ఏంది, వచ్చిన ఫలితాలు ఏంది, కొట్టొచ్చినట్లు కనిపించేటువంటిది ఇది. దీనికి కంపారిజను గతం ఇట్లుండే దానికంటే ఎక్కువంత ఇది మాట్లాడాల్సిన అవసరమే ఉత్పన్నం కాదు. దట్ ఈస్ ది చేంజ్. అది నేను చేయగలిగినటువంటిది. దానికి ప్రజల సహకారము, అండదండలు, అన్ని సందర్భాల్లో ప్రజలు ఎంతో ఉత్తేజంగా నన్ను నడిపించినారు. అంటే వాళ్లకు ఆ వేవ్ లెంత్ అర్థమైపోయింది. అంటే ఈయన ప్రజల అంశాలు తప్ప ఇతర అంశాల గురించి దృష్టి పెట్టడు, అవి ఆయన మనసులో కూడా పోవు. అంతిమంగా ప్రతిదీ ఏం మాట్లాడినా, ఏం పనిచేసినా విశ్వాస నిశ్వాసాలంతా ప్రజలే కేంద్ర బిందువు అనేటువంటి ఒక ఆ వేవ్ లెంత్ ప్రజలకు 100 రూపాయలు అర్థమైంది. కొంత రాజకీయ క్షేత్రంలో ఏముంటుందంటే, మనకు ప్రజలకు మధ్యలో ఉండేటువంటి నా యంత్రాంగం కావచ్చు, నా శోభిలాషులు కావచ్చు, పార్టీ శ్రేణులు కావచ్చు, వీళ్ళు కొన్ని సందర్భాల్లో కొంత గ్యాప్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలు కేంద్ర బిందువుగా చేసేటప్పుడు మధ్యలో కార్యకర్తలు దాన్ని ఓన్ చేసుకుంటే అది కూడా వాళ్ళకు ఓన్ అవుతుంది. కొన్నిసార్లు ఓన్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందరూ ఒకే భావజాలంతో ఉండరు, అదే ఒక చిత్త, అందరూ ఒకే చిత్తశుద్ధితో ఉండరు.
ప్రజల బాగుతో పాటు తమ బాగు కోరుకునే వాళ్ళు ఉంటారు ప్రజలు బాగుపడని బాగుపడకపోని మేము బాగుపడ్డామా లేదని కోరుకునే వాళ్ళు ఉంటారు సో ఎవరి ఎవరి నేపథ్యం ఎవరి ఎవరి ఆలోచన సరళిని బట్టి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కానీ ప్రజలు అట్లా ఉండరు అబ్జర్వ్ చేస్తుంటారు ప్రజలు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు మా బడి వచ్చిందా లేదా మా వైద్యం వచ్చిందా లేదా మా రోడ్ అయిందా లేదా మా కరెంట్ వచ్చిందా లేదా మా నీళ్ళు వచ్చినాయా లేదా మా పిల్లలకు మంచి చదువులు వచ్చినాయా లేదా మా జీవితం మునుపటి కంటే ఇప్పుడు బాగుపడిందా లేదా మా ప్రాంతం ఓవరాల్గా మంచిగా అయిందా లేదా ఇవి చూస్తారు అది వాళ్ళకి 100% అక్కడ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ నా కోసమే పనిచేసేటువంటి వేలాది మంది సైన్యం ఉంటుంది అందరూ ఒకే వేవ్లెంత్తో ఉండరు సహజంగానే అక్కడ కొంత డెఫినెట్గా మనకు గ్యాప్ ఉంటుంది దాన్ని పాలిటిక్స్ కాబట్టి రాజకీయం కాబట్టి దాన్ని సరి చేసుకుంటూ పోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు పాలిటిక్స్ అని చెప్పింది మీతో ఉన్నటువంటి అనుచరులు కావచ్చు మీతో ఉన్నటువంటి కార్యకర్తల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ దాన్ని ఎట్లాగో మీరు ఫిల్ చేసుకుంటారు ఆ ప్యాచప్ అనేది ఎలా చేస్తుంటారు అనేది ఇది ఒక్కెత్తే అయితే ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణలు ఉంటాయి వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు ఉంటాయి వాళ్ళ అభివృద్ధి పనులకు అడ్డం పడుతున్నారా లేకుంటే మీరు చేసేటువంటి దాంట్లో లోపాలు ఏమైనా ఎత్తి చూపుతున్నారా అనుకున్నప్పుడు వాటిని ఎలా ఓవర్కమ్ అవుతారు అసలు అంటే ఏదైనా నేను ఎప్పుడైనా ఒక వాదన నేను వినిపించినా ఒక వాదనకు జవాబు చెప్పినా ఆధార సహితమైన సహేతుకమైన సద్విమర్శ ఏదున్నా కూడా నేను స్వీకరిస్తాను నిజంగా ఒక మామూలు మనిషి ఏదైనా చెప్తే కూడా నేను సరిదిద్దుకోవడానికి అనుక్షణం సిద్ధంగా ఉంటాను నాకేం భేషజాలు లేవు నేను ఇంతకుముందు చెప్పినట్లు వ్యక్తిగత ప్రతిష్ట కోసం వ్యక్తిగత కీర్తి కోసం నేను పనిచేస్తలేను నేను ఒక చాలా లుక్రేటివ్ ప్రాక్టీస్ ఉన్నటువంటి రోరింగ్ ప్రాక్టీస్ ఉన్న అడ్వకేట్ నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చినాడు అవన్నీ పక్కకు పెట్టి వచ్చినాడు 10 మంది జూనియర్లు చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ నాకు లోకానికంతా తెలుసు నన్ను రాజకీయంగా విభేదించి రాజకీయంగా నాపై విమర్శలు చేసేవాళ్ళు సైతం అంగీకరించే అంశం అది నా న్యాయవాద ప్రతిభ గురించి సో అది అంశం కాదు సహజంగానే ఒక రాజకీయాలలో ఏముంటుందంటే ఈర్ష్యా ద్వేషాలు ఉంటాయి నిజంగా అవతలి వాళ్ళు చేసిన పని గొప్ప పని అయితే ఇది మంచిది అని చెప్పేటువంటి ఆ సహృదయత ఇవాళ చాలా తక్కువ మందికి ఉంది రాష్ట్ర రాజకీయాల్లో దేశ రాజకీయాలలో పార్టీ ఏదైనా ఒక ప్రజాప్రతినిధి లేదా ఒక నాయకుడు ఇతని వల్ల ఈ ప్రాంతానికి ఈ మేలు జరిగిందంటే రాజకీయాలకు విశ్వాసాలకు పార్టీలకు అతీతంగా ఎవరైనా ఇది మంచి అని నిజంగానే అభినందిస్తే వాళ్ళు గొప్పోళ్ళు అటువంటి వాళ్ళు కరువైన సమాజంలో కాబట్టి నేను ప్రజల్నే కేంద్ర బిందువుగా చూస్తాను ఎప్పుడైనా నేను చేసిన పనికి ప్రజలు కితాబిస్తుండ్రా లేదా నాకు ముఖ్యం కానీ అకారణంగా ద్వేషించే విపక్ష నాయకుల యొక్క మాటల్ని నేను ఖాతరే చేయను అసలు పట్టించుకుని కూడా పట్టించుకోను సో విపక్షాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వనపర్తి గురించి విపక్షాలు చేసినటువంటి కామెంట్లను గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది గతంలో తెలంగాణలో పర్టికులర్గా పాలమూరు వెనకబడలేదు పాలమూరును వెనకబడ్డ వారు పరిపాలించడం వల్లే వెనకబడింది అనేటువంటి కామెంట్లు కూడా వినిపించాయి నిజమే అంటారా అంటే దీంట్లో రెండు పార్శ్వాలు ఉన్నాయి కవిత గారు ఒకటి ఏంటంటే సమైక్య రాష్ట్రంలో ఒక విధానపరంగానే ఆంధ్ర పరిపాలకులు వలస పాలకులు ఒక పద్ధతి ప్రకారంగానే మన ప్రాంతానికి అన్యాయం చేసిన అనేది అది రూఢి అయినటువంటి చరిత్ర మన ముందున్న చరిత్ర అది దాంట్లో ఏమీ దాపరికం లేదు అదే క్రమంలో ఏంటంటే అట్లా అని మొత్తం బదనాం వాళ్ళ మీద వేసేసి మనం నిష్క్రియపరత్వంతో ఉండకూడదు కదా సో తెలంగాణ సమాజంలో జరిగింది ఏంటంటే నా అబ్జర్వేషన్ చెప్తున్నా ఒక సోషల్ యాక్టివిస్టే చెప్తున్నా ఈ మాట సమైక్య రాష్ట్రంలో ఉంటున్నప్పటికీ కూడా తమ తమ ప్రాంతాలకు మేలు జరగడం కోసం పట్టుబట్టి సాధించి జిద్దుబట్టి చేసినటువంటి నాయకులు ఉన్నారు ఫలితాలు సాధించిన వాళ్ళు ఉన్నారు ఆంధ్రలో చేయనిస్తలేరు అనేటువంటి నెప్పం పెట్టి గమ్ము ఉండడం అది చాతకాంతనం అవుతుంది అన్నీ సాధించకపోవచ్చు కానీ నీ పట్టుదల నీ కృషి ఉండాలి కదా అక్కడ ఫలితం వస్తుంది రాదు వాళ్ళు ఇస్తారు ఇవ్వరు మన వంతు ప్రయత్నం అయితే ఉండాలి కదా సో ఆ జిద్దుతో ప్రయత్నం చేయకపోవడానికి ఆటంకమైంది బానిస మనస్తత్వము రాజీ మనస్తత్వం మేము కొట్లాడితేనంటే వాళ్ళు మమ్మల్ని ఏడ దూరం చేస్తారు ఈసారి గట్టెడితే మళ్ళీసారి ఏడటి గట్టియారు అనేటువంటి ఇదే కదా తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించింది కాబట్టి ఏం జరిగిందంటే ఒక జిద్దుగా తీసుకొని ఏదైనా సాధించేటువంటి విషయంలో వాళ్ళు ఆయా పార్టీల నాయకులు ఆయా ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇది చేసి తీరాలనేటువంటి ఆ జిద్దు సంకల్పం చాలా తక్కువ మంది చూపించారు అలాంటిది తెలుగుదేశంలో కానీ కాంగ్రెస్లో లేరానని నేను బొత్తిగా కొద్దిమంది చాలా జిద్దుగా తీసుకొని చేసినారు కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో పనులు అయినాయి ఇప్పుడు పనులు బొత్తిగా కాలేదనలేదు తెలంగాణ వచ్చే కంటే ముందు కొన్ని నియోజకవర్గాలు ఎగ్జాంపులర్గా పనులు జరిగినాయి సిద్దిపేటలో జరగలేదు తెలంగాణ ఉద్యమానికి వచ్చేటప్పటికి కేసీఆర్ తన నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయలేదా చేసిండ్రు కదా మనం ఎందుకు చేసిండ్రు ఆ పట్టుదల ఉంది కాబట్టి చేశాను జానాడి గారు కూడా ఆయన కాన్స్టిట్యూన్సీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను దాంట్లో మనం వేరే పార్టీ అయినా అట్లా చెప్పడానికి లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గతంలో చేసిండు మాట చెప్తున్నాను నేను
కొన్ని నియోజకవర్గాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ పట్టుదల ఉన్న వాళ్ళు కొంత ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి చేసిరు. కానీ వాళ్ళకి ఏందంటే ఎప్పుడు ఒక మీమాంస మీమేదన్నా ఒక పరిధి దాటి గట్టిగా మాట్లాడితే మా రాజకీయ భవిష్యత్తు మా ఉనికి ప్రశ్నార్థకమైతది అనేది వాళ్ళని ఎప్పుడు హంట్ చేసేది. సో వ్యక్తిగతంగా అభిప్రాయాలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి, చెప్పలేని అశక్తత అది వెంటాడుతూ వచ్చింది తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని. అందుకే వ్యక్తిగతమైన నిందలు మేము ఎప్పుడు వేయలే. అందుకే ఫలానాళ్ళు మీ టైంలో మీరు చేయలేని వ్యక్తిగత నిందలు వేయలే. పార్టీల పరంగా మాట్లాడినాము. ఈ ఈ ఈ స్థితి మనకు ఉండేదాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి అని చెప్పినాం ఆనాడు హెచ్చరించేటప్పుడు కూడా. ఎట్లా రేపు తెలంగాణ వస్తుంది, ఆ మోకరిల్లడం ఎందుకు, గట్టిగా మాట్లాడండి ఇప్పుడు అని చెప్పినాం. కిరణ్ కుమార్ రెడ్డి టైంలోనైనా రాజశేఖర్ రెడ్డి టైంలోనైనా అదే చెప్పినాం మనం. ఆయన అభివృద్ధి చేస్తే తెలంగాణ పక్క పోతుందని ఆయన మాట్లాడుతుంటే దానికి ఎందుకు జవాబు ఇయ్యరు? అభివృద్ధి జరిగే జరగని, కానీ మా తెలంగాణ అయితే మాకు కావాలి, మన పార్టీ ఇచ్చింది కదా మాట, చేస్తీరాలి. ఇంకోసారి మీరు అట్లా మాట్లాడకండి. మేము తెలంగాణ ప్రాంతపు ఎమ్మెల్యేలుగా మేము కోరుతున్నామని ఒక్కడైనా మాట్లాడాలి కదా, మాట్లాడలే. సో అది అలుసు అయిపోతుంది. సో ఇప్పుడు మన పార్టీ ఇచ్చింది కదా అనే భావన కాంగ్రెస్ వాళ్ళలో లేదు అంటే ఇప్పుడు అదే భావంతో కాంగ్రెస్ వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనేది అనుకుంటున్నారు. మీరు ఎంత తెచ్చాం మేము అని చెప్పినప్పటికి కూడా నా అసెస్మెంట్ అయితే కాంగ్రెస్ ప్రస్తుత భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఇట్స్ అన్ అబ్సల్యూట్ కాలం చెల్లిపోయినటువంటిది. ఈ కాలానికి తగ్గట్టుగా వాళ్ళు వ్యవహరిస్తలేరు. వాళ్ళ నినాదాలు ఉంటలేవు, వాళ్ళ ఆచరణ ఉంటలేదు. కొద్ది కొద్దిగా అక్కడక్కడ ప్రయత్నం చేస్తున్నారు, కానీ తెలంగాణకు వచ్చేవరకు బొత్తిగా లేదు. వాళ్ళు ఎంతసేపటికి కర్ణాటకలో ఫలితం వచ్చింది కాబట్టి అది చూపించేది అడుగుదామా? ప్రజల మూడు అట్లా మారుతుందా ఆలోచిస్తుండ్రు? లేకుంటే పదేళ్ల కింద తెలంగాణ ఇచ్చింది మేమే కాబట్టి, పదేళ్ల కింద తెలంగాణ ఇచ్చింది మీరే అని నమ్మితే 2014నే మిమ్మల్ని కూర్చోబెట్టాలి కదా. హాట్గా తెలంగాణ ఇచ్చిన 2 నెలలు 3 నెలలకి ఎలక్షన్ జరిగితే ఫిబ్రవరిలో బిల్ పాస్ అయింది, ఎన్నికలు వచ్చినాయి, ఏమైంది మరి? ఏమైంది? కాంగ్రెస్కే ఇవ్వాలి కదా మరి. నిజంగానే ప్రజలు తెలంగాణను కాంగ్రెసే ఇచ్చింది అని ప్రజలు నమ్ముతారు, దానికి అవకాశం ఉంది అనుకుంటే 14నే రావాలి. పోని 14లో మేము అప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయలేకపోయినాం, ఎందువరకు సాకులు చెప్పండి. 18 ఏమైంది మరి? 18 దాకా ఉన్నది కాలం ఉంది కదా, అప్పుడైనా ప్రజలు ఎందుకు ఎడ్యుకేట్ కావాలి? అంటే తెలంగాణ అంశంలో కాంగ్రెస్ను ప్రజలు ఏనాడు విశ్వసించలే. ఉద్యమ సమయంలో వ్యతిరేకించారు, అసహించుకున్నారు, తర్వాత ఒక అనివార్యతలో ఇచ్చింది కాంగ్రెస్ తప్ప వీళ్ళు పుణ్యం కట్టుకొని ఇచ్చింది కాదు, మా మీద జాలిపడి ఇచ్చింది కాదు. మా హక్కు మాకు దక్కలైంది, మా పోరాటంతో మా త్యాగాలతో వచ్చింది, ఒట్టిగా రాలే. ఎన్నో అవమానాలు ఎన్నో అవహేళనతో వచ్చింది. కాబట్టి మీరు మాకు భిక్ష పెట్టింది ఏది లేదనేటువంటిది సామాన్య జనానికి తెలుసు. కాబట్టి వాళ్ళు ఆ నినాదంతో పోవడం అంటేనే వ్యూహాత్మకంగా స్ట్రాటజీగా వాళ్ళు ఎంత బ్లండర్ చేస్తున్నారని ఇంకోసారి రుజువైంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి సమాజంలో అనేక అంశాలు ఉంటాయి. రాజకీయ పార్టీలకు కాలానికి తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు అనేక రకాల వ్యూహాలు రచించుకోవాలి. అక్కడ వెనుకబడిపోతున్నారు వాళ్ళు. కాబట్టి కేసీఆర్ వ్యూహానికి, కేసీఆర్ ఏమంటారు ప్రాప్త కాలజ్ఞతకు, స్పాంటేనిటీకి వాళ్ళు తట్టుకోవడం కష్టం అండి. ఇప్పుడు విపక్షాల గురించి మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం కాబట్టి గతంలో సవాళ్ళు అనేవి విపరీతంగా కనిపించేది, పర్టికులర్గా నాయకులకు సవాళ్ళు విసిరేవాళ్ళు. ఇప్పుడు సర్వేల పేరుతో వస్తున్నారు ఓటర్లు లేకుంటే ప్రజల కోసమని. లేటెస్ట్గా వచ్చినటువంటి సర్వేలు, షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత వస్తున్నటువంటి సర్వేలు ఎలా చూస్తున్నారు మీరు? అంటే ప్రజల మీద విశ్వాసం ఉండేటువంటి వాళ్ళకు, నిత్యం ప్రజల మధ్యలో ఉండి కదలికలు చూసేటువంటి వాళ్ళకు వేరే సర్వేలు అంతగా కోరిలేట్ అయితే నేను అనుకోను. మనకు తెలిసిపోతుంటుందండి, మన ప్రజలలో తిరిగేటప్పుడు ఆ ప్రజలలో ఉండేటువంటి ఆ హావభావాలు, వాళ్ళ రిసెప్షను, వాళ్ళ నుంచి వచ్చే రెసిస్టెన్స్ కావచ్చు, యాక్సెప్టెన్స్ కావచ్చు, కళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని ద్వేషించే పరిస్థితి లేదు. 100కి 100 రూపాయలు ప్రేమిస్తున్నారంటే కొన్ని కారణాల చేత 100కి 100 రూపాయలు ప్రేమించకపోవచ్చు, కానీ ఆమోదించేటువంటి సెక్షన్స్ మోర్ దాన్ 50% ఉన్నాయి, రైట్? మిగతా ఎలక్షనీరింగ్లో మిగతా ఎలక్షన్ మేనేజ్మెంట్ అంతా మనం చెప్పుకునేటువంటి విషయాలు, కన్విన్స్ చేసుకునేటువంటి విషయాలను బట్టి మిగతా ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది ఎట్లాగో. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ రావడానికి పెనుముప్పు ఉంది అనేది మేము ఎవ్వరం భావించట్లేదు. చాలా కాన్ఫిడెంట్ ఉన్నాం, డెఫినెట్గా టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. యూజువల్గానే ప్రభుత్వ వ్యతిరేకత అనేది కనిపిస్తుంది ఈసారి 2 దఫాలుగా అయిన తర్వాత. ఆ ప్రభుత్వ వ్యతిరేకత లేదా అసలు? అంటే పర్ఫార్మెన్స్ని బట్టి ఉంటుంది. ఈ ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఒక రెగ్యులర్ స్లోగన్, ఒక రెగ్యులర్ ఫినామినల్ స్టేట్మెంట్. అది 2 సార్లు 3 సార్లు 1 సార్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది అనేది దానికి లాజిక్ లేదు.
ఎందుకుంటదని చెప్తే లాజిక్ ఎందుకుంటది పవర్ మిస్యూజ్ అయితే లేదా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే లేదా విఫలమైనని ప్రజలు భావిస్తే కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఎక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఏ హామీలను మేము ఇచ్చినా నెరవేర్చలేదు ఎక్కడ ప్రజలు అసంతృప్తి గురే పరిస్థితి ఉంది ప్రజలు అడగనివి కూడా మానిఫెస్టోలో పెట్టనివి కూడా అమలు చేసాం కదా కాబట్టి ప్రభుత్వం అనేది బాగా పని చేసిన చోట యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది ఎస్టాబ్లిష్మెంట్ వ్యతిరేకంగా వస్తుంది అనేటువంటి ఆ ఫిలాసఫీ అది చెల్లుబాటు కాదని నేను భావిస్తున్నాను అదే చెల్లుబాటు అయితే నవీన్ పట్నాయక్ 5 సార్లు ఎందుకు గెలుస్తాడండి అదే అదే వాస్తవమైతే పశ్చిమ బెంగాల్లో 4 సార్లు వెస్ట్ బెంగాల్లో లెఫ్టినెంట్ గవర్నమెంట్ ఎందుకు వస్తుంది మాట చెప్తున్నాను అంటే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కంటే ముందు జరిగిన పని కానీ నవీన్ పట్నాయక్ ప్రస్తుతం చేస్తున్న పనికి మించి గొప్పగా తెలంగాణలో జరగలేదా కేసీఆర్ సారే దేంట్లో పోలికే లేదు అసలు నవీన్ పట్నాయక్ పాలనకి వెస్ట్ బెంగాల్లో జరిగిన కమ్యూనిస్టుల పాలనకి తెలంగాణ పాలనతో పోలిస్తానంటే అసలు పోలికే లేదు తెలంగాణను ఎక్కడి నుంచి ఎక్కడికి తెచ్చినాం మేము మేము జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని నిలబెట్టాం కదా సాగునీటిలో కానీ మంచినీటిలో కానీ ఆరోగ్యంలో కానీ గ్రామీణ వసతులను ఏర్పాటు చేయడం కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడం కానీ ఐటీలో కానీ సర్వీస్ సెక్టర్లో కానీ ఇండస్ట్రీలో కానీ అద్భుతంగా దేశంలోనే నెంబర్ వన్ తలసరి ఆదాయం ఉన్నటువంటి రాష్ట్రంగా తీసుకొచ్చి నిలబెట్టిన తర్వాత యాంటీ ఇంకెంబెన్స్ అనేది దేనికోసం ఉంటుంది అది నేను అడుగుతున్నాను రోజు చూస్తున్నాను కాబట్టి మీ ముందు నాకు విముఖత ఉందంటే దానికి లాజిక్ లేదు కుటుంబ పాలన అనేది ఉంది అవినీతి అనేది ఉంది ప్రతి ప్రాజెక్ట్ లో కమిషన్లు ఉన్నాయి అనేటువంటి విపక్షాల వాదన సరైనది కాదు నేను అదే ఏమంటున్నానంటే ప్రజలు కూడా ఏం చూస్తారంటే ఒట్టిగా మాట్లాడేటువంటి మాటల్ని సొల్లు కబుర్లు జొల్లు కబుర్లు అంటారు తెలంగాణలో జొల్లు కబుర్లు సొల్లు కబుర్లు ఆధార సహితంగా ఏదన్నా పెట్టి చర్చకు పెట్టి అనేక సంస్థలు ఉన్నాయి దేశంలో కోర్టులు ఉన్నాయి మీరు చేసే ఏ ఒక్క ఆరోపణ అయినా కూడా ఒక పదేళ్ళుగా చేస్తున్నారు కదా మీరు ఆరోపణ ఇప్పుడు కాదు కదా ప్రభుత్వం ఏర్పడిన 4వ రోజు 5వ రోజే కదా మీరు ఆరోపణలకు దిగింది కనీసం ఒక ఏడాది కూడా టైం ఇవ్వలేదు కదా గుర్తు చేసుకోండి ఒకసారి ఏర్పడిన 3వ రోజో 4వ రోజో వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేసి దిష్టిబొమ్మలు అంటించినారు వెనక్కి పోయి చూడండి ఒకసారి అసలు పదేళ్లుగా మీరు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు ఆరోపణలతోనే మీరు ఎన్నికల ప్రచారం చేస్తాము ఆరోపణలతోనే మళ్ళీ అధికారంలోకి వస్తామంటే అది కుదరదు ప్రజలు ఏం చూస్తారు వాళ్ళ కళ్ళ ముందు కనిపించేటువంటి ఇన్ని జరిగిన పనులు ఒక పక్కకు ఉన్నాయి వాళ్ళు ప్రజల కళ్ళకు కనిపిస్తున్నాయి వాళ్ళ అనుభవంలో ఉన్నాయి దానికి ప్రత్యామ్నాయంగా మీరు చేసిన ఆరోపణలకు ఒక హేతు అని ఉండాలి కదా ఒట్టిగానే చేసుకుని ఏమి లేకుండా మాట్లాడితే ఎట్లా ఆ ఉన్నదేదో ఆధారం అని పెట్టాలి 100 ఆరోపణలు చేశారు మీరు ఓ 4 ఆరోపణలను పెట్టి రుజువు చేసి ఉన్నాయి ప్రజలారా అని చెప్తానంటే ప్రజలు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది సో బట్టగాల్సి మీదేసేటువంటి దాన్ని ప్రజలు ఎప్పుడు పట్టించుకోరు అది నేను చెప్పదలుచుకోరు అయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రాకముందు నుంచి క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు మీరైతే ఆల్రెడీ బరిలో ఉన్నప్పటికీ కూడా ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ డిసెంబర్ 3 తర్వాత రాబోయేది మా సర్కారే అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పగలుగుతున్నారు తోడు పెళ్లి కొడుకుల ఆరాటం ఉంటారు దాన్ని అంటే పెళ్ళయ్యేటప్పుడు పెళ్లి పీటల మీద అసలు కొడుకు వచ్చే వరకు జరిగే తంతులో ఒక చిన్నపిల్లాడినో చిన్న పాపనో కూర్చోబెడతారు తోడు పెళ్ళి అని పెళ్లి కూతురుకు పక్కల లేదా పెళ్లి కొడుకు పక్కల తోడు కూర్చోబెడతారు సో ఆ తోడు కూర్చున్న వాళ్ళకుండే ఆరాటం ఏంటంటే పెళ్లి నాకే అన్నట్లుంటే సంబరం బీజేపీ కాంగ్రెస్ తోడు పెళ్లి కొడుకుల సంబరమే తప్ప డిసెంబర్ 3 తర్వాత ఇట్లా ఎన్ని మాట్లాడినండి వాళ్ళు వాళ్ళ మాటలకు ఏమన్నా అంతుందా మాట్లాడితే కొత్త నమ్మశక్యంగా ప్రజలు కూడా అరే కరెక్టేరా ఇది ఉండొచ్చురా అనుకోవాలి 100 స్థానాల డిపాజిట్ కోల్పోయిన పార్టీ మేము డిసెంబర్ 3 తర్వాత ఎన్నికలకు వస్తామని బీజేపీ చెప్తే నమ్మేది ఎవరండి ప్రజలకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారు అంతకుమించి డిపాజిట్లు కోల్పోయేటువంటి బీజేపీ అని మీరంటే బిఎల్ సంతోష్ కీలకమైనటువంటి కామెంట్స్ వెరీ రీసెంట్గా చేశారు తెలంగాణలో హంగ్ గవర్నమెంటే వస్తుంది ఎలా అయినా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనేది సో మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు హంగ్ ఎలా వస్తుంది బీజేపీ ఎలా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అసలు ఇప్పుడు మేము మాట్లాడే ప్రతి మాటకు కట్టుబడి ఉంటున్నాం రేపు కూడా కట్టుబడి ఉంటాం వాళ్ళ తరఫున ఎవరైనా కట్టుబడి ఉంటారా ఇదే బిఎల్ సంతోష్ కట్టుబడి ఉంటారా ఒకవేళ హంగ్ రాకపోతే ఏం చేస్తాడు మాట్లాడాలి అది కూడా చెప్పాలి కదా వాళ్ళు మేము ధీమాగా చెప్తున్నాం హంగ్ వస్తుందని ఒకవేళ రాకపోతే ఇది మా అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా ఒకటిని మాట్లాడే వదిలేస్తే ఎట్లా మాట్లాడామనండి వాళ్ళ అమిత్ షాను లేకుంటే వాళ్ళ ప్రధానమంత్రి గారును వేల సంతోషం ఓన్లీ పార్టీ రిప్రజెంటేటివ్ ఆయన బట్ గవర్నమెంట్ వాళ్ళు పెద్దల్ని మాట్లాడమనండి ప్రభుత్వాలు నడిపే పెద్దల్ని మాట్లాడమనండి 20 స్థానాలు వచ్చినప్పటికీ మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు 20 కాదు పక్కల 0 తీసేయండి వాళ్ళకి వచ్చేది అంతే వస్తే ఇస్తే 2కు పక్కల 0 తీసేస్తే వచ్చేది అంతే అంతకంటే వాళ్ళ సీన్ లేదండి అది
నేను వాళ్ళ ఒక రాజకీయ పార్టీని చిన్నా చేసే ప్రయత్నం చేస్తలేను. తెలంగాణ ఈ మిశ్రమ సంస్కృతిలో దక్షిణ భారతదేశంలో తెలంగాణకు ఉండేటువంటి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది వాళ్ళు ఏనాడు కూడా అర్థం చేసుకుంటలేరు. అర్థమైన వాళ్ళు అర్థం కానట్లు వాళ్ళ బలవంతపు ప్రయోగాన్ని తెలంగాణలో చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇది ఉత్తర భారతదేశం కాదు. తెల్లారితే పొద్దుముక్కితే ఈ పక్క కచ్చు ఆ పక్కకు పాకిస్తాన్ ఇంకో పక్కకు ఇంకొకటి చూపించి ప్రజలు రెచ్చగొట్టడానికి తెలంగాణకు ఈ దీనికి ఒక ప్రాతిపదిక ఉంది. ఇక్కడ విశ్వాసాలకు ఒక ప్రాతిపదిక ఉంది. ఇక్కడ ప్రజలు ఒట్టిగానే ఏదంటే అది నమ్మరు. ఇక్కడ ప్రజలకు ఉన్న విశ్వాసాలు చాలా బలమైనవి. బీజేపీ విశ్వాసాల కంటే బీజేపీ రెచ్చగొట్టే విశ్వాసాల కంటే తెలంగాణ ప్రజలకు ఉన్న విశ్వాసాలు చాలా గొప్పవి. అవేంటి, ఇదో సమ్మిళిత సంస్కృతి. ప్రజలు కలిసిమెలిసి బతికిన వందల సంవత్సరాల చరిత్ర ఉంది తెలంగాణ ప్రజల ఆధునిక చరిత్ర. గ్రామాల్లో వావి వరుస అంటే వరుసలు పెట్టి కులాలకు అతీతంగా పిలుచుకొని బ్రాహ్మణులు బీసీలు బీసీలు దళితులు దళితులు కోసీలు వరుసలు పెట్టుకొని పిలుచుకునే సంస్కృతి. సమైక్య రాష్ట్రం యొక్క పాపపు పాలనలో కొన్ని కొన్ని చర్యల మూలంగా తెలంగాణలో కూడా ఆ ఫ్యాబ్రిక్ దెబ్బతినది ఎంతో కొంత తప్ప తెలంగాణ అసలు ఒక స్వచ్ఛమైన మనస్సుతో ఉన్న భూగోళం ఇది. ఓ ప్రాంతం ఇక్కడ ప్రజలను విభజించడం అంత సులభం కాదు. సో ప్రజల అజెండాగా ఉండేటువంటి అంశాలను తీసుకొని వస్తేనే ఇక్కడ ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అన్ని వర్గాలు అన్ని మతాల ప్రజలు అన్ని కులాల ప్రజలు వాళ్ళ ప్రాతిపదికగా వాళ్ళ అభ్యున్నతి ప్రాతిపదికగా వచ్చిన అజెండానే ఇక్కడ ప్రజలు చేతికి పొందుతారు. ఇక్కడ వేరే అందుకోసమే ఈ కారణాల చేతనే బీజేపీకి తెలంగాణలో భవిష్యత్తు లేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఉండదు. వాళ్ళ ఇప్పుడు బేసిక్గా ఒకటి ఏంటి కవిత గారంటే బీజేపీ ఫిలాసఫీ అనేటువంటిదే తెలంగాణ స్వభావానికి అతకదు. ఫండమెంటల్ థింగ్ నేను చెప్పేది ఇక్కడ మీకు కమ్యూనిస్టులు పాలనలో లేకపోయినా సంఖ్యాపరంగా వాళ్ళు ఎక్కువ లేకపోయినా భావజాల వ్యాప్తిలో తెలంగాణ సమాజానికి ఉన్న భావజాలంలో రేషనల్ భావజాలం ఎక్కువ ప్రజలకు. నేరుగా కమ్యూనిస్టులు అయి ఉండక్కర్లేదు. ప్రతి దాన్ని ప్రశ్నించే ఒక తత్వం ఉంటుంది తెలంగాణ సమాజానికి, ఒక గుణం ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఉంటుంది. మిమ్మల్ని ఎంత ఆరాధిస్తారో అంత ప్రశ్నించడానికి సిద్ధపడతారు తెలంగాణ ప్రజలు. ఫోన్ చేసుకున్న తర్వాత క్వశ్చనింగ్ అనేది ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఈ వీళ్ళను ఏమార్చడం అనేది అంత సులువు కాదు. ఇంకో ఇక్కడ ఉండే భావజాలం చాలా బలమైనటువంటి. సో కాంగ్రెస్ పార్టీ కూడా అదే నినాదంతో ఉంది. డిసెంబర్ 3 తర్వాత మా ప్రభుత్వమే వస్తుంది. ఈ వెరీ రీసెంట్గా 6 నెలల కాలంలో తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి పథకాలకు సంబంధించి రివ్యూ అనేది చేస్తాము, ఎంత అవకతవకలు ఉన్నాయో వాటన్నిటినీ మేము బయటికి వెళ్ళగకుతాము అనేది బయటికి తీసుకొస్తాం. ప్రభుత్వం వచ్చినాక అంత దూరం ఎందుకండి, మీకు నిజంగానే మీకు ఏదైనా ఉంటుందంటే ఇవాళనే మొదలు పెట్టచ్చు కదా. దెర్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇన్ ది కంట్రీ కదా. అన్ని స్థాయిల ఇవి ఉన్నాయి కదా, విచారణ సంస్థలు ఉన్నాయి, వేదికలు ఉన్నాయి. అవి వాళ్ళు మాట్లాడేటువంటి మాట అది బెదిరింపులకు పోయి ఏదో మేము అంటే ఓవర్వెల్మింగ్ టాక్టిక్స్ అంటారు వాటిని. అంటే ప్రజలు నిజంగానే వీళ్ళ అధికారంలోకి వస్తారని భ్రమించాలని వీళ్ళు చేసే ఒక ప్రయత్నం. ఆ భ్రమలకేం గురిగారు ప్రజలు, నువ్వు అధికారంలోకి వస్తే కదా అవన్నీ. కాంగ్రెస్ అదే అంటోంది, బీజేపీ అదే అంటోంది, మేము ఇప్పటిదాకా మీరు ఏదైతే అక్రమంగా సంపాదించారో వాటన్నిటినీ కక్కిస్తాం. ఇప్పుడు ఈ దేశంలో సుదీర్ఘ పరిపాలన చేసింది కాంగ్రెస్, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. ఈ దేశంలో అతి ఎక్కువగా ఆరోపణలు ఎదుర్కొన్నది కాంగ్రెస్, అవినీతి ఆరోపణలు. ఈ దేశంలో అతి ఎక్కువగా స్కామ్లు బయటపడ్డేది కాంగ్రెస్ పరిపాలనలో, ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశంలో కానీ. ఈ దేశంలో సాక్షాత్తు ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి కాంగ్రెస్ నాయకుడు దివంగత నేత రాజీవ్ గాంధీ మీదనే బోఫోర్స్ ఆరోపణలు వచ్చి సిబిఐ కేసు అయింది. దివంగతుడు ఆయనను వ్యక్తిగతంగా నేనేమనను, ఆరోపణ నిజమా కాదా కూడా నేను మాట్లాడు, అది సంస్థలు తెలిసే పని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ప్రపంచ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ మీద కూడా రాలే, అంత ఎక్కువ వచ్చినాయి. అది మీరు మంది మీద ఆరోపణలు చేస్తామంటే ఏమైనా అర్థపడతాం ఉండాలి కదా. ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్లు నోటికి వచ్చినట్లు మాట్లాడితే అది సబబు కాదని నేను అంటున్నాను. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ ఫైట్ అనేది ఉంటుంది అనుకున్నప్పటికీ చిన్న పార్టీలు బోల్డ్ అన్ని కనిపిస్తున్నాయి. వాటికి మెల్లిమెల్లిగా ఎంకరేజ్మెంట్ ఎవరి వైపు నుంచి ఉంటుంది అంటే ఎవరు వదిలిన బాణాలు తిరుగుతున్నాయి, లేకపోతే ఎవరి వైపు నుంచి పోటీ ఉంటుంది, ఎవరి ఓట్లు చీల్చడానికి ఉన్నారు వాళ్ళందరూ అంటే ఉంటాయి. సహజంగానే ఎన్నికల దగ్గర పడే వరకు లేదా ఎన్నికల సంవత్సరం అనుకున్నప్పుడు ఏడాది కాలం నుంచి రకరకాల వ్యక్తులు రకరకాల పాదయాత్రలు చేసింది, రకరకాల పార్టీలు పెట్టిండ్రు. ఈ విన్యాసాలన్నీ ఎంతో కొంత డెంట్ ఇవ్వాలని, ఎంతో కొంత సొట్టబడగొట్టాలి అధికార పక్షానికి అనేటువంటి ప్రయత్నం ఉంటుంది. సో అంతిమంగా ఒక్కోసారి ఏమవుతుందంటే అక్కడ బాణం పనిచేయకపోతే అది రివర్స్ వచ్చి వాళ్ళకి తగులుతుంది. ఇప్పుడు అదే పరిస్థితి చూస్తున్నారు. మాకు గురిపెట్టి వేసిన బాణం మాకు తగలలేదు,
అది రివర్స్ ఇప్పుడు వచ్చి వాళ్ళకే తగులుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పీక్కోలేక చేస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలి అనేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. ఒక పర్టిక్యులర్ కమ్యూనిటీ అనేది కూడా బలపడాలి, లేకుంటే మా సత్తా ఏంటో చూపించాలి అనే దాంట్లో ఉంది అనేది వినిపిస్తోంది. అది అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం, తెలంగాణ ప్రాంతంలో జరిగిన అంశం కాదు, తెలంగాణ ప్రాంతానికి సంబంధము లేదు. ఒక రాష్ట్రంలో జరిగినటువంటి రాజకీయ లేదా చట్టపరమైనటువంటి ప్రాసెస్కు సంబంధించి తెలంగాణ రాజకీయాల మీద దాని ప్రభావం ఉంటుంది అనుకోవడం అనేటువంటిది సరైనది కాదు. ఇంకొకటి, తెలంగాణలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళందరినీ కూడా చాలా అమితంగా ఆదరించినటువంటిది బీఆర్ఎస్ అనేది ఆచరణ రుజువు చేస్తుంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను 10 ఏళ్ల కాలం పెట్టినారు. ఎందుకు పెట్టినారు? అన్ని ప్రాంతాల వాళ్లకు సురక్షితమైనటువంటి భావన పెంపొందించాలని. ఏనాడు కూడా అభద్రత లేకుండా 9.5 ఏళ్ళు పరిపాలన చేసినాం కదా, ఒక్కనాడే ఏదైనా చిన్న ఘటన జరిగిందా? కాబట్టి తెలంగాణలో ఉండేటువంటి లాండ్ ఆర్డర్ కానీ, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కానీ, ప్రభుత్వ పెద్దల ఆలోచన ధోరణి కానీ, ఇది పదుగురిని కలుపుకొని పోయేదే ఉంది తప్ప ఎక్కడ కూడా విభజించేది లేదనేది ఆచరణలో రుజువైంది. కాబట్టి మాకు సర్టిఫికేటు అవతల ఉండే రాజకీయ పార్టీలకు సంబంధించిన, రెండు పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ సర్టిఫికేట్ కోసం మేము ఎదురు చూడడం, వాళ్ళ పరిణామాలు మాకు సంబంధము లేదు. వి మెయింటైన్ అవర్ స్టాండ్. ఇది తెలంగాణ ఒక రాష్ట్రం, మాకు కేంద్రంతో ఏం సంబంధాలు ఉన్నాయి, మాకు కేంద్రంతో ఉండే పంచాయతీ ఏంది, మాకు కేంద్రానికి ఉండే ఇష్యూస్ ఏంది, ఇవే చూస్తాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు మాకు చంద్రబాబు నాయుడు అయినా జగన్ అయినా మాకు ఒకటే. ఎందుకు? కృష్ణానది నీటికి సంబంధించినటువంటి పంపకాల విషయంలో మా స్టాండ్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. జగన్ వస్తే ఒకలాగా, చంద్రబాబు వస్తే ఒకలాగా ఉంటుందా? చంద్రబాబు అంతకు ముందు అంతకు భిన్నంగా ఏమైనా తెలంగాణ మీద ప్రేమ చూపించి జలాల పంపిణీ కోసం ఏమైనా కృషి చేసిండా? జగన్ ఏమైనా ఇప్పుడు కృషి చేస్తుండా ఆయనతో మీద స్నేహంగా ఉండడానికి? ఎవరి హక్కు కోసం వాళ్ళు కొట్లాడతారు? కాబట్టి ఒక రాష్ట్రంగా మా ప్రజల హక్కు ఏంటి, మా రాష్ట్ర సార్వభౌమం ఏంటి, దాంతవరకు మేము ఆలోచించుకుంటాం, అంతవరకే మా పనితీరు ఉంటుంది, మిగతా విషయాలు మాకు పరిగణలోకి రావు. సో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది కాబట్టి వెరీ రీసెంట్గా కృష్ణా జలాలకు సంబంధించి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తున్నాము, తెలంగాణ రైతాంగం మా వైపే ఉంటుంది అనేటువంటి భావన బీజేపీలో వచ్చింది. పర్టికులర్గా ఇక్కడికి వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్రైబల్ యూనివర్సిటీ గురించి మాట్లాడారు, ఆ తర్వాత టర్మరిక్ బోర్డు గురించి మాట్లాడారు, అండ్ బీజేపీ అంతా ఫోకస్ కృష్ణా జలాలకు సంబంధించి పెట్టుకుంది. ఇంపాక్ట్ చూపిస్తుందా? అది బిలేటెడ్ అండి. వాళ్ళు చేసినటువంటి ఎఫర్ట్ కాలం చెల్లిపోయింది. వాళ్ళు ఒక ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలకు తహతహ ఉంటుంది. మామూలుగా కుటుంబాలు ఏర్పడినప్పుడు కూడా వేరుపడిన వెనువెంటనే సర్దుకోవాలి, తొందర బాగుపడాలి, తొందర పాలి వాళ్ళ కంటే మేము తొందర ముందుకు పోవాలి, అభివృద్ధి కావాలి, వేగం పెంచుకోవాలని తహతహ ఉంటుంది. ఆ తహతహ ఉన్నప్పుడు దానికి అనువైనటువంటి పంచాయతీ తీర్పులు చేయకుండా వాళ్ళ మీద నీళ్లు పోసేస్తే నిరాశకు గురవుతారు. తెలంగాణ ఏర్పడి 9.5 ఏళ్ళు అవుతుంటే కేవలం 3 నెలలు 6 నెలల లోపల పంచాయతీ తీర్పు చేయవలసినటువంటి కృష్ణా జలాల పంచాయతీని మీరు 9.5 ఏళ్ళు లాక్కొచ్చి ఇప్పుడు మేము దాని మీద ఒక కమిటీ వేసినామంటే అపహాస్యం కదా. ఇది ప్రజలంత పిచ్చోళ్ళా, తెలంగాణ రైతులు అంత అమాయకులా? ఈ నీటి వాటా తేల్చగానే కదా మేము 190 తిప్పల పడింది. ఎప్పుడో 4 ఏళ్ల కింద పూర్తి కావాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డిని ఎందుకు మేము డిలే చేసుకోవాల్సి వచ్చింది? నువ్వు నీళ్లు పంచాయతీ దించగానే కదా కాస్ట్ ఎస్కలేషన్ ఎంత పెరిగే, 4 ఏళ్ల కింద పూర్తి అయితే మాకు ఎన్ని డబ్బులు మిగిలేదు? మీరు ఏం చేసినారు అసలు? 1 రూపాయి ఇవ్వకపోగా మాకు నష్టం చేస్తారు. అంటే తెలంగాణ రైతాంగానికి నష్టం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు స్వాగతిస్తారు, వాళ్ళని ఆమోదిస్తారు, అబ్బా ఎంత గొప్ప చేసినంటారా. అందుకే మోడీ గారి పర్యటన కానీ, పర్యటన సందర్భంగా వారు ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ, వారి మాటలు కానీ తెలంగాణ ప్రజలు పరిగణలోకి తీసుకోలేదు. నాకు అర్థమైన కాడికి అది చర్చనీయాంశమే కాలే ప్రజల దృష్టిలో. ఏ మాకు పట్టణాంశాలు అన్నట్లు తీసుకోండి. పాలమూరు రంగారెడ్డి అసలు పూర్తి కాకుండానే ప్రారంభం చేశారు, హడావిడిగా ఎలక్షన్స్ కోసమే మీ ఎత్తుగడ అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. వాళ్ళకి అవగాహన లేదు. ఒక ప్రాజెక్ట్ పర్టికులర్గా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఫంక్షనింగ్ ఎట్టుంటుంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ ఫంక్షనింగ్ జరగడానికి అనువుగా ఉండాల్సినటువంటి ఏంటివి? పంప్ హౌజు, సర్జిపోలు కంప్లీటెడ్, నీళ్లు ఎత్తి పైకి వస్తే నిల్వ ఉండడానికి అవసరమైన రిజర్వాయర్ కంప్లీటెడ్. ఒక రిజర్వాయర్ నుంచి ఇంకో రిజర్వాయర్ ప్రయాణం చేయాలంటే ఆ లెవెల్స్ని బట్టి టనల్ అయితే టనల్, ఓపెన్ కెనాల్ అయితే ఓపెన్ కెనాల్ కంప్లీటెడ్. అక్కడి నుంచి ఇంకో రిజర్వాయర్ సేమ్ సిస్టమ్, అది కంప్లీటెడ్. మిగిలిందేంటి ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో పంపులు కూర్చోబెట్టడం, ఒక పంపు ఒక సర్జిపూల్ ఒక పంప్ హౌస్ దగ్గర. ఈ ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ అని ఒకే రోజు 5 పంపులు తీసుకుపోయి 10 పంపులు తీసుకుపోయి ఇట్లా డంప్ చేసి కూర్చోబెట్టాలనేది రాదు.
ఒక పంపు తర్వాత ఒక పంపు ఎలక్షన్ జరుగుతుంది. ఇట్లా నాలుగు పంపుల ఎలక్షన్ అయిపోయింది ఆల్రెడీ అవుట్ ఆఫ్ 9 పంప్స్. ఒక చోట 9, ఒక చోట 8, ఒక చోట 10 పంపులు ఉంటాయి. లిఫ్ట్ యొక్క కెపాసిటీని బట్టి పంపుల నంబర్ ఉంటుంది. సో ఈ ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ కి సంబంధించిన ఎలక్షన్స్ అన్ని కూడా వీటిని కాన్సిక్వెన్షియల్ వర్క్స్ అంటారు. ఒక పని తర్వాత ఒక పని జరగవలసి ఉంటుంది, హడావిడి చేయడానికి రాదు. ఇవి చేసుకుంటూ వస్తాం. ఇవి ఇవి గతంలో పూర్తి చేసుకోవాల్సింది ఎప్పుడో మీ నీటి వాట తేల్చని కారణంగానే కోర్టులలో కేసులు వేసి ట్రిబ్యునల్ నుంచి కేంద్రం నుంచి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి రకరకాల అవతలాలు రకరకాల స్టేలు వస్తే మేము అప్పటికి చాలా చాకచక్యంగా చేసింది ఏంటంటే 70 MCA ఆఫ్ వాటర్ మాకు డ్రింకింగ్ వాటర్ అలొకేషన్ ఉంది. సో ఆ డ్రింకింగ్ వాటర్కు అవసరాల మేరకైనా మా పనులు కొనసాగిస్తామని మేము ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. కాబట్టి ఇప్పుడు హడావిడి అనేదే లేదు, సవ్యంగానే అంతా జరిగింది. నీళ్ళు ఎత్తిపోస్తున్నాయి, వీళ్ళ కళ్ళు కనిపించకపోతే పోయి నార్లాపూర్ కాడ నడుస్తున్న మోటారు ఆ రిజర్వాయర్లో స్టాక్ అవుతున్న నీళ్ళని చూడాలి. ఈ రిజర్వాయర్లు కూడా భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కట్టినా దాని నిల్వ సామర్థ్యం ఎంత ఉంటుందో అందులో 1/3 మాత్రమే నింపాలి మొదటి సంవత్సరం. అంతకు ఎక్కువ నింపడానికి వీలు కాదు. దానికి రిజర్వాయర్ నింపేటువంటి దానికి ప్రోటోకాల్స్ ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేషన్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. దానికి దాని ప్రకారంగానే నింపాలి. నెక్స్ట్ ఇయర్కి ఇంకొక లెవెల్ నింపాలి, థర్డ్ ఇయర్కి కంప్లీట్ లెవెల్ నింపాలి. ఇది సిస్టమ్ అది. సో ఇప్పుడు మొదటి లెవెల్ నింపడానికి పంపింగ్ ఆల్రెడీ నడుస్తూనే ఉంది. అక్కడ ఎక్సెస్ అయితే సర్ప్లస్ అయితే అప్పుడు సెకండరీ రిజర్వాయర్ పోవడానికి చేయాల్సి ఉంటుంది. ఆ పనులు నడుస్తూనే ఉన్నాయి, కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజలకు తెలుసు, అది రోజు పోయి చూసి వస్తున్నారు. వీళ్ళకి తెలియదు ఆ పని అయింది అని అభినందించేటువంటి ఆ విశాలత్వం లేదు. కాబట్టి పని ఆయగదా, ఇది కూడా ఒక పెద్ద క్రెడిట్ అయిపోయా తెలంగాణ ప్రభుత్వానికి, ఇది పెద్ద వరం అయిపోయా వాళ్లకు. మేము అవుట్ కదా అనేది అకస్తు కొద్ది కాలేదు అది అని చెప్పి ఈ రకంగా మాట్లాడుతున్నారు. అండ్ వనపర్తికి సంబంధించి చూసుకుంటే నెక్స్ట్ ఎట్లా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, పోయినసారికి మించిన మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. గెలుపు అనేది ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారు, నాది నా ఆత్మవిశ్వాసమే తప్ప అతివిశ్వాసం కాదు. ప్రజలిచ్చిన ధైర్యంతోనే నేను ఆత్మవిశ్వాసంగా ఉన్నాను. ప్రజల ధైర్యం ఏంటంటే పోయినసారి కంటే ఈసారి ఎక్కువ ఇస్తాం పోసారని చెప్తున్నారు. ఇన్ని పనులు ఏ మానవ మాత్రం చేస్తాడు ఒక టర్ములో? ఓన్లీ 1 టర్మ్ కదా నేను ఎమ్మెల్యే, ఫస్ట్ టర్మ్ నాది. ఒక టర్ములో 4, 5, 6 టర్ములు చేసిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలలో లేని పనులు జరగని పనులు అంత ముందు చూపుతా నేను చేసినానని ప్రజలు చర్చించుకుంటున్నాను. కాబట్టి ఇంతకు మించిన బలమైన కారణము పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ రావడానికి ఇంకేముంటుందని నేను అనుకుంటున్నాను, తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను. దెన్ వాట్ అబౌట్ అదర్ పార్టీల క్యాండిడేట్లు, వాళ్ళు ఎలా ఉన్నారు? మీరు అన్నట్టుగా 5-6 టర్ములు వాళ్ళు పోటీ చేశారు కాబట్టి వాళ్ళని ఎలాంటి వాళ్ళని ఫీల్ చేస్తారు? నేను ఎప్పుడు కూడా సరే అవతలి వాళ్ళు కొన్ని సందర్భాలలో కొంత సంస్కారం మర్చి మాట్లాడినా కూడా నేను ఎప్పుడు దిగజారి మాట్లాడలే, మాట్లాడను కూడా భవిష్యత్తులో. ఒక ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఉండాలని కోరుకుంటాను. మనం ప్రజారంగంలో ఉన్నదే నిజంగానే ప్రజల కోసం అయినప్పుడు ఆ వ్యక్తిగత పాకులాట, వ్యక్తిగతమైనటువంటి ఆ ఈర్ష్యాద్వేషాలు ఆ పంచాయతీలు ఎందుకు ఏమవసరం ఉంది? వాట్ బెస్ట్ యూ కెన్ డూ ఫర్ ద పీపుల్, యూ డూ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్, లెట్ ది పీపుల్ డిసైడ్ ఇట్. నువ్వు చేసేది ఏదో చేయి, ప్రజలు నిర్ణయించండి. నన్ను తిడితే నీకు ఓట్లేరు కదా, నన్ను చెడ్డోడంటే నీకు ఓట్లేరు కదా. నువ్వేం చేస్తావో గొప్ప, నేను చేసిన దానికంటే గివెన్ ఏ ఛాన్స్, నువ్వేం చేస్తావో చెప్పు. గతంలో చాలాసార్లు అవకాశం ఇచ్చారు, ఏం చేసినా ఒక చెప్పు, ఇదే నా సిద్ధాంతం. కాబట్టి అవతలి పార్టీ నుంచి ఎవరు అభ్యర్థుంటారని నేను ఎన్నాడు ఆలోచించాను. ఇది ఏకగ్రీవ ఎన్నిక కాదు శాసనసభ ఎన్నిక, ఎవరో ఎవరు పోటీగా ఉంటారు, ఎవరైనా ఉండండి, పోటీలో ఎవరు ఉండాలని నేను ఆలోచించాను. పోటీలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడకుండా ఎలక్షన్ చేసిన వాడిని నేను, రేపు కూడా అదే చేస్తా. నేనేందో, నేనేం పని చేసిందో, మా పార్టీ ఏం చేసిందో, మా ప్రభుత్వం ఏం చేసిందో దాన్ని చూసే ఓటేయమంట తప్ప ఒకరిని తిట్టి నేను ఓట్లు అడగను. క్యాండిడేట్ ఎవరైనా పర్లేదు, నేను ఎవరైనా ఉండని. వాళ్ళు నన్ను దూషణ భూషణాలు చేసినా సరే అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తా, ప్రజల ముందు చర్చకు పెట్టేది నా అంశాలే పెడతాను. మీ అంశాల గురించి మాట్లాడుకోవాలంటే వ్యవసాయ రంగం గురించి కూడా మాట్లాడుకోవాలి. వ్యవసాయంలో మెయిన్ ఫోకస్ అంతా పాడి వరి మీదనే పెడుతున్నారు తప్ప మిగతా వాటి గురించి అసలు ఆలోచించట్లేదు. ఎక్సెస్ ప్రొడక్షన్ వచ్చింది, మేము దేశంలో 1 అని ఉన్నాము అని ఒక రికార్డ్స్ లేకుంటే వాటి గురించి చెప్పుకోవడానికి ఉన్నటువంటి ఫోకస్ మిగతా వాటి మీద పెట్టట్లేదు. మనకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ అనేది, అగ్రికల్చర్ రావాల్సినటువంటి అవసరం ఉంది అనేది. ఇంకా అంటే కవిత గారు ఇక్కడ ఎట్లుంటుందంటే, మనం గతంలో ఇబ్బందులు పడ్డవాళ్ళం వ్యవసాయ రంగంలో, మన రైతాంగం కూడా చాలా కష్టాలు పడ్డవాళ్ళు, ఆకలి ఉన్నవాళ్ళు, నీటి కోసం పరితపించిన వాళ్ళు,
ఒక్కొక్క నీటి బొట్టు కోసం పాపం వాళ్ళు పడే పాటలు లేవు. అవి తలుచుకుంటే నాకు కూడా దుఃఖం వస్తుంది. కాబట్టి నీళ్ళు ఒకసారి కనిపించే వరకు మనం కొన్నిసార్లు నియంత్రించలేం వాళ్ళను. ఆ ఆనందంలో మాకు వచ్చినసారి మేము వేసుకుంటాం, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు అంటారు. ప్రభుత్వం ఏదో ప్రోద్బలంతో మీరు నీటి పంట లేని చెప్పలే, కానీ ఒక పరిస్థితి ఎట్లుంటుందంటే కొన్నేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ప్రజలు ఓవరాల్గా నేషనల్ మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ రైతాంగానికి అర్థమయ్యేదాకా వాళ్ళకి తోచిన పంటలు వేస్తారు. అప్పటికీ మనం పంటల మార్పిడి కావాలని పెద్ద నినాదం తీసుకున్నాం, చెప్పినాం ఈ పంటలు వేయండి, ఈ పంటలు వేద్దన్నాం, ఈ నేలలకు ఇవి అవసరం, ఈ నేలకు ఇవి అవసరం, పప్పు దినుసులు పెంచామన్నాం, నూనె గింజలు పెంచామన్నాం. మరి అంత ఎఫర్ట్ పెట్టబట్టే కదా ఇలా గ్రౌండ్ నట్ పెరిగింది, మేజ్ పెరిగింది, కంది పెరిగింది, మినుము పెరిగింది, పెసర పెరిగింది, ఇవన్నీ పెరిగినాయి. పత్తి పెరిగింది 50,000 తెలంగాణ వచ్చినాడు 6 లక్షల ఎకరాలు ఉండే, ఇలా 50,000 లక్షల ఎకరాలకు పత్తిని తీసుకొని పోయినాం. ఓ 7 50 లక్షలు, ఓ 7 60 లక్షలు, ఓ 7 40 లక్షలు, అప్రాక్సిమేట్లీ 50 లక్షలు ఇటువంటిగా పత్తి తీసుకుపోయినాం. పత్తి ఏం తక్కువ లేదు. మరి అదేవిధంగా వరి 60 లక్షలకు వచ్చేసింది, 64-65 లక్షలకు వచ్చేసింది. ఇది ఎప్పుడు తగ్గుతుంది అంటే మీరు అన్నట్లు వానకాలం మనకు ఎప్పుడు ఇబ్బంది లేదు, ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా ఇబ్బంది లేదు. 60 లక్షలుగా 70 లక్షలైనా వానకాలం పండే పంటకు ఇబ్బంది లేదు, మనకు రిక్వైర్మెంట్ ఉంది, మార్కెట్ కన్జ్యూమ్ చేస్తుంది. యాసంగిలో పండేటువంటి వరకే ఇబ్బంది ఉంటుంది కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి మూలంగా. అందుకే మనం ఏం చెప్తున్నామంటే యాసంగిలో ఒకటి నీటికి కటకట ఉంటుంది, ఎన్ని నీళ్లు ఉన్నా కూడా నీటిని ఇష్టం ఉన్నట్లు యాసంగిలో కూడా వాడడం అనేది సహేతుకం కాదు. నీటి పంటలు తగ్గించి ఆరుతడి పంటలు పెంచుకోవాలి. సో గ్రౌండ్ నట్ కానీ ఇతర వేసుకోవాలి, వీటితో పాటు ఆయిల్ పామ్ పెంచుకోవాలను. మరి 40 ఏళ్లలో 39,000 ఉన్నటువంటి ఆయిల్ పామ్ ఇలా 1,96,000 వెళ్ళిపోయింది. 1,96,000 ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. ఇది రాబోయే రోజులలో ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నట్టు, ఎవ్రీ మంత్ 1,000 ఎకర్స్ ఎవ్రీడే 600 to 1,000 ఎకర్స్ ఆన్ అన్ యావరేజ్ ప్లాంటేషన్ అయితే ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. ఇది కంటిన్యూ అవుతుంది. మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, కరువు ఉన్న పరిస్థితులు, ఆ ప్రాంతము నీళ్లు లేని రోజులు చూసిన తర్వాత ఒకేసారి నీళ్ళు వచ్చేసరికి ఆ పట్టరాని ఆనందం అనేది, వెన్ యూఆర్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్, ఆ రైతులతో కలిసినప్పుడు ఆ ఆనందాన్ని చూసినప్పుడు మీ పర్సనల్ ఎమోషన్? చాలా 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 ఆనందం, అంటే ఇక వెలకట్టలేని ఆనందం అది, అది చెప్పుకోలేనంత ఆనందం ఉంటుంది. ఒకనాడు చెప్పుకోలేని బాధ, ఇవాళ చెప్పుకోలేనంత ఆనందం. అటు నుంచి ఇటు ఆ కష్టపడి పనిచేసి ఆ మనుషుల మధ్యలో తిరిగేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళతో కలిసిపోయాక వాళ్ళు మనం కలిసిపోవడం మనం అనుకోవడం కాదు, వాళ్ళు భావించాలి మనం కలిసిపోయినామని, ఇంటర్నలైజ్ అయినామని వాళ్ళు భావించాలి. ఆ భావించిన స్థితిలో మన అనుభూతి వేరుంటుంది. మనలో ఒకడనేటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు చాలా ఆప్యాయంగా ఉంటాయి. వాళ్ళు ఒట్టి పొడి పొడిగా మాట్లాడారు, చాలా ప్రేమగా మాట్లాడతారు, ఇంటి విషయాలు మాట్లాడతారు. కలిసిన ఒక నిమిషమైనా మామూలుగా పలకరిస్తే వాళ్ళు అన్ని విషయాలు చెప్పుకుంటారు, అంత ఆప్యాయత, ఆ బాండేజ్ పెరుగుతుంది. అది ఇలా నేను అనుభవిస్తున్నా, చాలా గొప్ప అనుభూతి అది. ప్రజల గుండె లోతుల నుంచి వచ్చేటువంటి ఆ పలకరింపు, మనం పలకరించినప్పుడు వాళ్ళు మాట్లాడే తీరు చాలా చాలా గొప్ప అనిపిస్తుంది. దాన్నే పూర్వపు భాషలో చెప్పాలంటే, మార్క్స్ భాషలో చెప్పాలంటే డీక్లాసిఫికేషన్ అంటారు. అంటే మనం పూర్తిగా డీక్లాసిఫై అయిపోయి ప్రజల మధ్యలో కలిసి తిరిగినప్పుడు మనకు మనం కూడా చాలా రిఫార్మ్ అవుతాం, చాలా రిఫార్మ్ అవుతాం. మనకు తెలియకుండానే మనలో ఉండేటువంటి కొన్ని ఏమైనా తెలిసి తెలియని అవలక్షణాలు ఉంటాయి కూడా ప్రవర్తనలో, అవన్నీ సరిదిద్దుకుంటాం. ప్రజలు చాలా గొప్పవాళ్ళు, మనకు నేర్పేది ప్రజలే. విశ్వవిద్యాలయాలు కాదు, తత్వవేత్తలు కాదు, పుస్తకాలు కాదు, నిజమైన జీవిత జ్ఞానాన్ని నేర్పేటువంటి వాళ్ళు ప్రజలే. అందుకే ప్రజలకు ఎప్పుడు మొక్కాల్సిందే, చాలా గొప్పవాళ్ళు ప్రజలు, నా అనుభవం అది. కేసీఆర్ గారికి సంబంధించి విపరీతమైనటువంటి ఆరోపణలు, ఆయన ఆరోగ్యం మీద ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి కావాలనే ఆయన ఆరోగ్య పరిస్థితిని బయటికి వెల్లడించట్లేదు, అది కూడా చేస్తోంది కుటుంబ సభ్యులే అనేటువంటి ఆరోపణలు. అది నిజమైన ఆరోపణ? ఎంత సంకుచితంగా ఎంత దిగజారి మాట్లాడతారు ఎవరైనా మాట్లాడేటోళ్ళు. ఆరోగ్యం బాగాలేకపోతే ప్రజానాయకుడు బాధతో చెప్తారు కదా, ఆయనకు జ్వరం వచ్చినప్పుడు ఆయనే చెప్తారు నాకు కొంచెం సుస్తుంది అని చెప్తారు. దాన్ని అంత చిలువలు పలువలు చేసి మాట్లాడాల్సి, అంటే వీళ్ళకు మాట్లాడడానికి వేరే అంశాలు లేవు, వేరే లోతులు లేవు. ఆ లోతైన పరిజ్ఞానం కరువైంది, అధ్యయనం కరువైంది. నిజంగా ఉంటే ఆ మాట్లాడాల్సిన అంశాలు 1000 ఉన్నాయి, మాట్లాడచ్చు కదా, అవి ఎందుకు మాట్లాడరు? చేత కాదు, ఆ అధ్యయనం లేదు. కేసీఆర్ ఆరోగ్యం నిజంగానే మీరు అంత కేసీఆర్ మీద బిట్టర్ ఇది ఉన్నారంటే, అంత ఇక కత్తి పట్టుకొని పరిస్థితి అంత కోపంగా ఉన్నారంటే, మరి ఆయన ఆరోగ్యం గురించి మీకెందుకు బెంగ ఒక రకంగా మీ కోణంలో ఆయన ఆరోగ్యం బాగాలేకపోతేనే మంచిది కదా, మీ లెక్క ప్రకారంగా ఎందుకు అంత తప్పన? ఏమైనా కుట్ర చేస్తున్నారేమో, ఎవరేం కుట్ర చేయరు.
కేసీఆర్ అనుకున్నంతకాలం, కేసీఆర్ పార్టీని నడపాలనుకున్నంతకాలం పార్టీని ఆయన నడుపుతారు, ప్రభుత్వాన్ని ఆయన నడుపుతారు. ప్రజలు కోరుకునేది అది. ఆయన ఒకవేళ ఏ కారణం చేత కానీ నిజంగానే ఆయనకు ఆరోగ్యం బాగాలేని రోజు భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తే కూడా పార్టీ ఉంటుంది, ఆయన ఉంటారు, అన్నీ మాట్లాడేసేస్తారు. ఏం చేసినా కూడా వీళ్ళకెందుకండి అంత, అది పార్టీ వ్యవహారం కదా. ఎస్, సో ఇప్పుడు కంక్లూడింగ్ పాయింట్గా సర్వేలు అనేవి ఈ మధ్యన వస్తున్నవి కాంగ్రెస్ వైపు ఉన్నాయి అనేది, బీజేపీ ఏమో హంగ్ వస్తుందని చెప్తున్నారు. వాట్ డూ యూ ఫీల్, ఎన్ని వస్తాయని మీరు అనుకుంటున్నారు? పోయినసారి కూడా చాలా సర్వేలు చాలా రకాలుగా చెప్పినారు. నేను సర్వేలు చేసే అన్ని సంస్థల యొక్క శాంక్టిటీని నేను క్వశ్చన్ చేయను, కానీ ఏవి అతీతం కాదు ఈ రోజులలో. నాకు ఇట్లా సర్వే కావాలంటే అట్లే వచ్చేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు, అది నేను చెప్పదలుచుకుంది. నిజంగానే నిష్పక్షపాతంగా చేసే సర్వేలను నేను గౌరవిస్తాను. ఉందా ఆ పరిస్థితి? ఓ పార్టీ ఎంగేజ్ చేసి ఎట్లా కావాలంటే అట్లా తెచ్చిస్తారు, ఇంకో పార్టీ మీద ఎట్లా కావాలంటే ఇట్లా తెప్పిస్తారు. అది ఎప్పుడు దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేమని నేను అనుకుంటున్నాను. సో నెంబర్ ఎంత వస్తుంది అనుకుంటున్నారు మీరు? కంఫర్టబుల్ ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే 70-80 మధ్యలో తగ్గదు అనుకుంటున్నాను. 70-80 మధ్యలో ఉంటుంది తప్ప 70కి తగ్గదు అనేటువంటి బలమైన నమ్మకం నాకుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఈరోజు పరిస్థితి. కేసీఆర్ ఒకసారి మైదానంలోకి దూకి ఆయన ప్రచారం మొదలుపెట్టిన తర్వాత డెఫినెట్గా స్వింగ్ ఎప్పుడు కేసీఆర్కే ఉంటుంది. ఏ ఎన్నికలోనైనా ఉప ఎన్నికల నుంచి మొదలు పెడితే 2001 సిద్దిపేట ఉప ఎన్నికల నుంచి మొదలు పెడితే, ఆ తర్వాత వచ్చినటువంటి లోకల్ బాడీ సెలక్షన్స్ నుంచి మొదలు పెడితే, ఒకటే ఒకటి 2008 మినహాయిస్తే, 2009-2008 ఎన్నికలు మినహాయిస్తే ఎప్పుడైనా సరే స్వింగ్ ఆయన చేసినటువంటి ప్రచారంలో ఆయనకు అనుకూలంగానే వచ్చింది. ఆయన వాదనను ప్రజలు సమర్థిస్తూ వచ్చినారు. సో ఇప్పుడు కూడా ఆ స్వింగ్ పెరుగుతుందని అనుకుంటున్నాను. Yes. Thank you so much, Niranjan Reddy garu. Thank you అండి, అండ్ బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ. Thank you so much. That's all with Agriculture Minister Singireddy Niranjan Reddy garu. This is Kavita signing off.